అనకాపల్లి జిల్లా గోల్గొండ మండలం ఏఎల్ పురమద అర్హులకు కాకుండా అనర్హులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయడంపై తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసిన నేటి వరకు వాటి గురించి పట్టించుకున్న దాఖలాలు లేవని గోల్గొండ మాజీ జెడ్పీటీసీ తారక వేణుగోపాల్ ఆరోపించారు. అలాగే రెవెన్యూ అధికారులు లేఅవుట్ వేయకుండా కొంతమంది వైసీపీ నాయకుడు లేఅవుట్ వేసుకున్న స్థలాలను ఆక్రమించుకునేందుకు ప్రయత్నం చేశారని తెలిపారు. ఈ పత్రికా సమావేశం పెట్టడం ముఖ్య కారణం గతంలో మీ అందరికీ తెలుసు, ఏఎల్పురంలో అర్హులకి కాకుండా 42 మందికి అనర్హులకి ఇల్లు స్థలాలు ఇచ్చారని చెప్పి మేము ఆర్డీఓకి కలెక్టర్కి ఎవరికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎంక్వైరీ కూడా చేయలేదు. అంతేకాకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధం లేకుండా ఆ లేఅవుట్ ఇవ్వకుండా కొంతమంది వైసీపీ నాయకులు స్థలాలు ఆక్యుపై చేసుకొని పునాదులు అయి కట్టారని చెప్పి ఎంఆర్ఓకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద వాళ్ళు స్పందించి ఎంఆర్ఓ గారు, డీటీ గారు, విఆర్ఓ అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ సర్వేర్తో కలిసి వచ్చి చూసి వీళ్ళు అనరు, ఇది ఇచ్చే లేఅవుట్ కాదు, వీళ్ళు ఆక్యుపై చేసుకున్నారు, దీన్ని తొలగిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఆ మాట మీద ఒకసారి ఏదో జేసీబీని తీసుకొచ్చి ఇచ్చి నడబడి చేసి నిజంగా అక్కడ ఇల్లు లేనటువంటి ఒక నిరుపేద తాలూకు పునాది తీసి ఈ వైసీపీ నాయకులు వారం రోజులు సమయం అడిగితే ఆ ఉన్న పునాది తొలగించుకుంటే వెళ్ళిపోవడం జరిగింది. ఇది జరిగినప్పటికీ 1-2 నెలలు తగ్గిన సమయం పడుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాని మీద ఎటువంటి యాక్షన్ లేదు. అయితే ఈరోజు మాకు చిన్న అనుమానం వస్తుంది, ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ అండదండలతో ఏమైనా మరి లోబాయ్ గారిగా ఏమైనా ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఇలాంటి అక్రమం మాకు అనుమానం వస్తుంది. ఈరోజు ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ గారిని ఈరోజు మీకు కోరేది ఏంటంటే మీరు తక్షణం అవి తొలగించకపోతే మిగతా ఇతర ఖాళీ జాగాల్లో కూడా స్థలాల్లో మేము నిజంగా నిరుపేదలకి వాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి కొంతమందికి మేము కూడా స్థలాలు ఇస్తాం. మరి ఇవి తొలగించినప్పుడు అవి కూడా మీరు తొలగించకూడదు. ఇప్పటికన్నా మీరు స్పందించి మరి మీరు యాక్షన్ తీసుకుంటారా లేదా ఒకవేళ తీసుకోకపోతే ఏ కారణమైన యాక్షన్ తీసుకోవట్లేదు అని చెప్పి నేను ఈరోజు ఈ సమావేశం ద్వారా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. రెండోది, ఈరోజు మాట్లాడితే అంతా రైతు ప్రభుత్వం అంటున్నారు. ఈరోజుకి సీజన్ స్టార్ట్ అయిపోయింది, ఇప్పటికి వచ్చి ఇంకా రైతులకి విత్తనాలు అందలేదు. మరి ఎప్పుడు విత్తనాలు ఇస్తారు, ఎప్పుడు రైతులు విత్తనాలు చల్లుకుంటారో, ఆకుమలు తయారు చేసుకుంటారో ఒకసారి మీరు ఆలోచించాలి. తర్వాత గతంలో అయ్యన్న పాత్రి గారు ఏఎల్పురం దత్తత తీసుకొని కాంప్లెక్స్ కట్టడం జరిగింది. ఈరోజు కనీసం ఆ కాంప్లెక్స్ బురద అవుతుంటే, వెళ్ళిన జనాలకు నిలబడడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటే కనీసం మరి అక్కడ ఒక గ్రావెలో లేదంటే సీసీ రోడ్డు కూడా వేయలేని పరిస్థితిలో ఈ వైసీపీ ప్రభుత్వం ఉంది. ఇప్పటికన్నా స్పందించి మరి ఆ ప్రయాణికులతో వాళ్ళకి ఇబ్బందులు అర్థం చేసుకొని వాళ్ళకి ఏదో ఒక న్యాయం చేయాలని చెప్పి కోరడం జరుగుతుంది. గ్రామంలో ఉన్న వెటనరీ హాస్పిటల్ కూడా ఆ రోజు అయ్యన్న పాత్రి గారే దాన్ని మంజూరు చేసి కట్టేసడం జరిగింది. కానీ ప్రభుత్వం మారిపోవడం వల్ల ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీ నాయకులు ఏదో గొప్ప కనకారంగా మేమేదో చేసినట్టు వెళ్ళి వాళ్ళే చేసినట్టు వెళ్ళి ఓపెన్ చేశారు, తప్పులేదు ఓపెన్ చేశారు. కానీ ఓపెన్ ఆ బిల్డింగ్ అయితే ఓపెన్ చేశారు కనుక, కానీ ఆ రోజు కట్టిన అయ్యన్న పాత్రి గారు కట్టిన బిల్డింగ్ ఓపెన్ చేశారు తప్ప కనీసం అక్కడ మౌలిక వసతులు డాక్టర్ కూర్చొని కుర్చీ కానీ బెంచి కానీ ఏవీ లేకపోతే ఈ రైతులు తెలుగుదేశం నాయకులు వెళ్ళి అక్కడ డాక్టర్ కుర్చీ కానీ బల్లలు కానీ అక్కడ కావాల్సిన మౌలిక వసతులు రైతులు తెలుగుదేశం నాయకులు ఏర్పాటు చేయడం జరిగింది. సరే ఇప్పుడు చూస్తే కనీసం వెటనరీ హాస్పిటల్లో మందులు కూడా లేని పరిస్థితిలో ఈరోజు వెటనరీ హాస్పిటల్ ఉంది. మందులు లేకపోతే డాక్టర్ గారు వచ్చి ఏం చేస్తారు? ఇప్పుడు అందరూ కూడా బయటకు వెళ్ళి కొనుక్కునే పరిస్థితి లేదు కదా. ఇప్పటికన్నా ఉన్న వైసీపీ నాయకులు స్పందించి ఆ వెటనరీ హాస్పిటల్ మందులు తెప్పించి కొంచెం రైతులు ఆదుకోవాలని చెప్పి ఈరోజు పోవడం జరుగుతుంది. నా పేరు చిట్కల తారక వేణుగోపాల్. నేను ఎక్స్జెడ్పీటీసీ గోల్గొండ.